హైదరాబాద్ పై ఐసిస్ ఉగ్ర కుట్రలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్ట్ చేసిన టెర్రరిస్టుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. శనివారం నగరంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లోకి టెర్రరిస్టుల ఎంట్రీ, కొత్త ప్లేస్లలో జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బాంబ్ బ్లాస్ట్ల ప్లాన్లు. ఈ టెర్రరిస్టులు ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ హైదరాబాద్, తస్మా జాగ్రత్త. ఈ టెర్రరిస్టులు మస్కులలో మన మధ్యనే ఉంటారు, మీ చుట్టూ అన్ని గమనించండి, బి అలర్ట్. విలన్ ఉన్న ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు, అలాగే మన కథలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఒకప్పుడు వీళ్ళు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు వీళ్ళ కాల్ కూడా ఎత్తలేని పరిస్థితి. నా పూర్తి పేరు హర్షవర్ధన్, నన్ను అందరూ హర్ష అని పిలుస్తారు. నాకు సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఒక కథను రాశాను. నా దగ్గరున్న కథను తీసుకొని హైదరాబాద్లో ఉన్న అన్ని సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగాను. కానీ ఏ ఒక్కరూ నా కథను వినడానికి కూడా ఇష్టపడలేదు. చాలా ప్రయత్నించాం కానీ ఏ ఒక్కరూ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలా అని నేను నా ప్రయత్నం ఆపలేదు, ఎందుకంటే సినిమాలంటే అంత పిచ్చి. నాకున్న ఇన్ని కష్టాలు కూడా నాకున్న ఒకే ఒక్క సంతోషం ఐశ్వర్య. ఐదు నెలల ముందు తనని చూశాను, అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నా. ఏంటో తెలీదు, తనని చూడగానే ఈ ప్రపంచాన్నే గెలిచినంత ఫీలింగ్ వస్తుంది. అదే తనను చూసినప్పుడు ఈ ప్రపంచమే గెలిచినంత తృప్తిగా ఉంటుంది. నా ప్రేమని తనతో చెప్పాలని చాలా ట్రై చేశా, కానీ నో చెప్తుందేమో అనే భయం. ఎందుకో తెలీదు ఈరోజు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. నా ప్రేమని తనతో చెప్పేయాలి
అది ఫిక్స్ అయిపోయా. ఆ క్షణం నా గుండెల్లో 1000 సముద్రాలు అలచడి, నా కంట ఎటారి దాహం తీరనంత కన్నీరు. మొదటిసారి నాకు ధైర్యం చెప్పడానికి ఒక అమ్మ నన్నుంటే బాగుండనిపించింది. ఒక ఫ్రెండ్ ఉంటే అయినా ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయాన్ని వాడు ఆపి ఉండేవాడేమో అనిపించింది. ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పే ధైర్యం లేనుడు ప్రేమించకూడదు. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోతున్నా మళ్ళీ ప్రేమిస్తే గెలుస్తామనే నమ్మకం ఉంటుంది. ఇన్నాళ్ళు మన అనుకున్న అమ్మాయి మనది కాదు అని తెలిస్తే 1000 ఏనుగులు కలిసి మనల్ని పాతాలని తొక్కేస్తే ఎలా ఉంటుందో అంత బాధగా ఉంటుంది. ఆ బాధ భరిస్తూ బతకడం కన్నా చావడం బెటర్ అనిపించింది. కానీ చావడానికి ధైర్యం సరిపోవట్లేదు. దీనమ్మ జీవితం బ్రతకడానికి కారణం లేదు, బ్రతకడానికి ధైర్యం సరిపోవట్లేదు. నన్ను ఎందుకు కాపాడావు? నేను చావాలి. చావనివ్వు. నువ్వు ఎందుకు చావాలి అనుకుంటున్నావు? బ్రతుకు నేను సాధించాలని. అసలేం జరిగింది? ఇంకేం జరగాలి? 2 సంవత్సరాల క్రితం మా అమ్మ నన్ను పోగొట్టుకున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు సినిమాలు అనిపించి కానీ ఏ ఒక్కరు కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? జీవితం అనే పోరాటంలో నేను ఓడిపోయిన వాడిని. అందుకే నేను చావాలనుకుంటున్నాను. అలానే ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరూ నీలా ఆలోచిస్తే ఈ భూమి మీద బ్రతుకుండేది ఎవరు? జీవితం అంటే పోరాటం అని నువ్వే అన్నావు. నిజమే, ఎన్నిసార్లు నువ్వు ఓడిపోతే అన్నిసార్లు నువ్వు గెలుస్తావు. జీవితం అనే పోరాటంలో గెలవాలి అనుకోవాలి, కానీ చావాలి అనుకోవద్దు. చాలా తప్పు. హా, నిజం. నేను చావను. నా జీవితాన్ని గెలుస్తా. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలుస్తా. ఇంతకీ నువ్వెవరు? ఇంత బాగా మాట్లాడుతున్నావు. నేను ఎవరనేది పక్కన పెట్టు. నాకు ఒక చిన్న సాయం చేస్తావా? అయ్యో, నువ్వు నా తలరాతే మార్చిన వాడివి, నా ప్రాణాలనే కాపాడిన వాడివి. నీకు సహాయం చేయనా చెప్పు. ఏం చేయమంటావు? ఈ బ్యాగ్ని రేపు ఒక చోట పెట్టాలి. ఓస్, అంతేనా? సరే, కానీ కొన్ని కండిషన్స్. ఏంటవి చెప్పు. ఈ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడొద్దు. ఇందులో ఏముందని నన్ను అడగకూడదు. నీకు ఈ బ్యాగ్ రేపు ఎక్కడ పెట్టాలో చెప్తా. సరే, నేను చూడను, అడగను, నువ్వు చెప్పినట్లే చేస్తా. ప్రామిస్. నీ నెంబర్ ఇచ్చి వెళ్ళు. హలో సార్. మన పని ఎంతవరకు వచ్చింది సార్? రేపు మనం అనుకున్నట్లే జరగబోతుంది. సరే, ఆ బ్యాగ్ తీసుకొచ్చేవాడు కూడా చావాలి. అలాగే సార్.
సార్. శరణమ్మా? హా సార్, హర్షినే సార్. అదే మీ కథ విన్నానమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. మీతో కలిసి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి స్టూడియో వచ్చి కలిసేలమ్మా. షూర్ సార్, షూర్ సార్. ఓకే అమ్మా. హలో, ఎవరు? నేను ఐశ్వర్యని. డైలీ బస్ స్టాప్ కి నా కోసం వస్తావు కదా. ఓ నువ్వా, చెప్పు చెప్పు. నా నెంబర్ నీకు ఎలా దొరికింది? ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ పెట్టావు కదా, ఆ స్టోరీలో నీ నెంబర్ తీసుకొని కాల్ చేశా. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఏంటి, నన్ను చూడటానికి బస్ స్టాప్ కి రావటం లేదు? నీకైనా లవర్ ఉన్నాడు అనుకుంట కదా, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు లే అని రావడం లేదు. అతను మా అన్నయ్య. అవునా? ఓ ఆ రోజా ఆఫీస్ కి లేట్ అవుతుందని మా అన్నయ్య డ్రాప్ చేశాడు. అవునా? సర్లే, రేపు బస్ స్టాప్ కి రా, ఒక మంచి విషయం చెప్పాలి నీకు. అవునా? ఏంటి? నువ్వు రేపు రా, చెప్తా. ఓకేనా? ఓకే ఓకే. నాకు చాలా సంతోషంగా ఉంది. నా అనుకున్న ఐశ్వర్య నాకు కాల్ చేసేది బస్ స్టాప్ సంబంధి. ఎస్, హైదరాబాద్ పై ఐసిస్ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్టు చేసిన టెర్రరిస్టుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. శనివారం నగరంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య 3 చోట్ల పేలుళ్లకు పాల్పడేలా స్కెచ్ చేశారు ఉగ్రవాదులు. 2 రోజుల్లో బాంబులను తయారు చేసి సిద్దంగా ఉంచుకోవాలనుకున్నారు. తమపై ఎవరైనా దాడి చేస్తే కాల్పులు జరిపేందుకు వీలుగా నాందేడ్ నుంచి పిస్టల్స్, తూటాలు కూడా కొనుగోలు చేశారు. నగర శివారు ప్రాంతంలో కాల్పులు ప్రాక్టీస్ చేశారు. మొత్తం 5 గురిని వాడుకోవాలని నిర్ణయించిన టెర్రరిస్టులు బ్రస్సెల్స్, ఇస్తాంబుల్ తరహా దాడులు జరిపేందుకు కుట్ర చేశారు. హలో, నేను. రేపు పాతబస్తీ దుర్గమ్మ టెంపుల్లో బోనాల జాతర. బ్యాగ్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపో. అలా చేయలేదో, నీ ప్రాణాలు కాపాడిన వాడిని తీయడం ఒక లెక్క కాదు. దేవుడా, తలకాయ పగిలిపోతుంది. ఓవైపు ప్రొడ్యూసర్ కాల్ చేసి రమ్మన్నాడు, మరోవైపు ఐశ్వర్య రేపు బస్ స్టాప్కి రమ్మంది. వీడేమో చెప్పించోటికి రాకపోతే నా ప్రాణాలు తీసేస్తా అంటున్నాడు.
కొన్ని వేల ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఏం చేయాలో తోచట్లేదు. ఈ ఊపిరి శాశ్వతం కాదని తెలుసు. అయినా ఎందుకు ఈ మనిషి ఈ రెప్పపాటి జీవితం పైన ఇంత మక్కువ? ఎలాగో పోయే ప్రాణం కదా, అదేదో ఆశ కోసమో ఆశయం కోసమో పోతే తప్పేంటి? నేను కోరుకున్న జీవితం కోసం ఈ మాత్రం ధైర్యం చెక్కపోతే నేను అసలు మనిషిని కాదు. అమ్మా దుర్గమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. Yeah.
ఆ విధంగా మన హీరో ఎంతోమంది ప్రాణాలు కాపాడి తను కోరుకున్న జీవితం కోసం బయలుదేరాడు. ఒక రకంగా ఈ కథలో బటర్ఫ్లై థియరీ యాడ్ అయిందని చెప్పొచ్చు. అది ఎలా అంటారా, హర్షకి ముందే సినిమా ఛాన్సులు దొరికి ఐశ్వర్య లవ్ చేసి ఉంటే తను చనిపోవాలనుకునేవాడు కాదు, తను చనిపోవాలనుకుంటే టెర్రరిస్ట్ బయటికి వచ్చేవాడు కాదు, వాడు చనిపోయి ఉండేవాడు కాదు, వాడు పెట్టిన బాంబ్ పేలి ఉండేది కాదు. తను తీసుకున్న నిర్ణయం వల్ల ఒక టెర్రరిస్ట్ చంపబడ్డాడు, కొంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కొన్నిసార్లు మనం ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఇంకెక్కడో జరిగే సంఘటనలు నిర్ణయిస్తాయి.